అలాగే సోదరులారా, పెద్దలారా, మనం ఎప్పుడైతే సమయస్ఫూర్తిగా ప్రజలకు ఇస్లాం గురించి బోధిస్తామో అప్పుడు మన వాళ్ళకి ఇస్లాం అంటే ఏంటో అర్థమవుతుంది. ఒకవేళ మనం బోధించినప్పుడు కూడా వాళ్ళు అమలు చేయట్లా, ఉదాహరణకి ఇక్కడ ఏం చేయాలి, కోపడాలా, ఇసుకోవాలా, ఏమండి కొట్టేయాలా, కాదు, ప్రవక్త చెప్పడమే మీ బాధ్యత. వారు ఇస్లాంను స్వీకరించలేదని, ఇస్లాంను అంగీకరించలేదని ఏడుస్తూ ఏడుస్తూ మీ ప్రాణాలు కోల్పోతావా అని అడుగుతాడు అల్లా ఖురాన్లో. ఏంటంట ప్రవక్త వారితో ఏం చెప్తాడు ప్రవక్త సులాసనంతో, ప్రవక్త చెప్పడమే మీ బాధ్యత, వారు ఇస్లాంని అంగీకరించలేదని, ఇస్లాంని ఆచరించడం లేదని మీ ప్రాణాలను కోల్పోతావా ఏంటయా అని చెప్పి అడుగుతాడు ప్రవక్త గారిని. చెప్పడమే మన బాధ్యత, చెప్పాలి మనం. ఎందుకని అల్లా ఖురాన్ ఈ మాట కూడా చెప్పాడు, అల్లాకే నబీ, మీరెవరికి తలుచుకుంటే వాళ్ళకి రుజు మార్గం ఇవ్వలేరు, అల్లా ఎవరికి తలుచుకుంటాడో వాడికే రుజు మార్గం ఇస్తాడు. వారికే రుజు మార్గం ఎవరిస్తారు, అల్లా ఇస్తాడు. ఎవరికి అల్లా ఎవరు కోరుకుంటే వాళ్ళకి. మరి మనం ఎందుకు, మనం ఓన్లీ చెప్పడమే మన బాధ్యత, చెబుతూ ఉండాలి అంతే. ఎప్పటివరకు, చనిపోయేంత వరకు చెప్తూ ఉండాలి, ఇస్లాం గురించి బోధిస్తూ ఉండాలి. ఆడవాళ్ళు ఆడవాళ్ళకి చెప్పాలి, మగవాళ్ళు మగవాళ్ళకి చెప్పాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజున ఈ విషయాలు చెప్పుకోవడం అనేసి వేరే ఏయో విషయాలు చెప్పుకుంటాం మనం. మార్కెట్లో కొత్త ఫోన్ వచ్చిందంటే 12,000 అంట, 128 అంట ర్యాము, దాంతో పాటు ఏమో మళ్ళీ 1 GB ఫ్రీ అంట, అది 16 GB ఉంట. ఇవన్నీ మాట్లాడతాం మనం ఇస్లాం గురించి, షరియత్ గురించి, అల్లా గురించి, ప్రవక్త గురించి, పరలోకం, అస్సలు ఆ డిస్కషనే జరగనేమో. అలా అయిపోయింది పరిస్థితి. ఆడవాళ్ళు కూడా అసలు విషయాలు ఏవైతే మాట్లాడాలి అవి మాట్లాడటల్లా, అనవసర విషయాలు అయినా కూడా మాట్లాడుకుంటున్నారు. అల్లా క్షమించుగాక. సోదరులారా, నా ఆఖరి మాటలు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఏమని, అల్లా తబారకు తాలా దైవ దూతతో అన్నాడు, ఓ దూత ఫలానా ఊరెళ్ళి నువ్వు ఆ ఊరిని నాశనం చేసిరా అన్నాడు అల్లా. ఆ దైవదూత ఆ గ్రామం వెళ్ళింది, ఆ ఊరు వెళ్ళారు. ఆ దూత వెళ్ళి అక్కడ చూస్తే ఒక అల్లా యొక్క దాసుడు ఒక్క సెకండ్ కూడా ఖాళీ లేకుండా అల్లా యొక్క ధ్యానంలో నిమగ్నం అయిపోయాడు. ఎందులో నిమగ్నం అయ్యాడు సోదరులారా? అల్లా యొక్క ధ్యాసలో నిమగ్నం అయిపోయాడు. దైవదూత చూసి ఆశ్చర్యపోయారు, వాళ్ళ నువ్వు ఆ ఊరిని నాశనం చేయమన్నావా, అక్కడ నీ యొక్క దాసుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా ఎక్కువగా నీ నామాన్ని స్మరిస్తున్నాడు, నీ ధ్యానంలో గడుపుతున్నాడు, ఒక్క క్షణము కూడా వ్యర్థముగా గడపడం లేదు కదా, మరి ఆ యొక్క నగరాన్ని, ఆ యొక్క ప్రదేశాన్ని నువ్వు నాశనం చేయమన్నావా? అల్లా అంటాడు, ఓ దూత, అతడు తన ఆరాధన తాను చేసుకుంటున్నాడు, కానీ ఎంతమంది అయితే దాసులు నాకు దూరంగా ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించడం లేదు, వారిని నా వైపు పిలవడం లేదు, అందుకోసమే అతన్ని కూడా నాశనం చేయి, ఆ ఊరిని కూడా నాశనం చేయి అన్నాడు అల్లా. ఈ రోజున మనం ఎలాగైపోయి అల్లా క్షమించుగాక, నేను నమాజ్ చదివేస్తే పెద్ద గొప్ప, నేను ఖురాన్ చదువుకుంటే పెద్ద గొప్ప, నేను తజ్వీ ఎట్టుకొని జిక్ర్ చేస్తూ తిరిగేస్తే పెద్ద గొప్ప. భయ్ వేరే వాళ్ళకి చెప్పు, లేకపోతే మనం దెబ్బ అయిపోతాం. వేరే వాళ్ళకి చెప్పకపోతే దెబ్బ అయిపోతాం మనం. హదీసులో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఏమని, కొద్దిమంది ప్రయాణికులు ఒక వాడలో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు కొద్దిమంది పైన ఉన్నారు, కొద్దిమంది కింద ఉన్నారు. ఈ కింద వాళ్ళకి మారు మారు నీరు అవసరం వచ్చి పైకి వెళ్ళి తెచ్చుకునేవారు. ఏం అవసరం వచ్చి, నీళ్ళు అవసరం వచ్చి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు, పైకి వెళ్ళి తెచ్చుకునేవారు, కింద నుంచి పైకి వెళ్ళి తెచ్చుకునేవారు. ఇలా మారు మారు పైకి వెళ్ళి తెచ్చుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకు పైగా మనం వాళ్ళని ఇబ్బంది కూడా పెడుతున్నాం, ఇదంతా తలనొప్పితో కూడుకున్న పని, ఈ వాడికి కింద బెజ్జం పెట్టేద్దాం, నీళ్లు లోపలికి వద్ద కదా గొడవడరు కదని చెప్పి బెజ్జం పెడుతున్నారు. ఆ పైన ఉన్న వాళ్ళు కనుక ఈ కింద ఉన్న వాళ్ళు చేస్తున్న తింగర పని, అవివేకమైన పని చూసి ఆపలేదు అనుకోండి, ఏమవుద్ది, ఏమవుద్ది భయ్, అంతేనా పండు, మిగిలిపోతారా ఎవరన్నా కొందరు, మొత్తం అందరూ ఇన్నాళ్ళు ఇలా అయిపోతారు, పైన వాళ్ళు పోతారు, కింద వాళ్ళు పోతారు. అలాగే ఈ రోజున సమాజం ఎలా అయిపోయిందంటే, ఆయన కూడా నాకెందుకు, ఈయన కూడా నాకెందుకు, ఆయనకి ఇస్లాం గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది, ఈయనకి ఇస్లాం, మరి ఇంకెవరు చెప్తారు. ఇస్లాంని నాశనం చేయడానికి యూట్యూబ్ లో కొన్ని ఛానల్స్ వచ్చినాయి తెలుసా మీకు, ఛానల్స్, ఆ ఛానల్స్ లో డిబేట్లు జరుగుతున్నాయి తెలుసా మీకు. ఖురాన్ ఎప్పుడు వచ్చింది, 1445 సంవత్సరాల క్రితం. మరి అంతకుముందు ప్రజలు ఎక్కడ ఫాలో అయ్యారు, ఇస్లాంని లేనట్టే కదా. ఇలాగా
మనోళ్ళు ఏంటి తెలియదు కదా, మనోళ్ళకి శాంసంగ్ ఫోన్ గురించి తెలుసు, యూనికాన్ బండి గురించి తెలుసు, ఇస్లాం గురించి తెలియదు కదా. మనం మేధావులు, మనోడిని డాక్టర్ చదివించాలి, ఇంజనీరింగ్ చదివించాలి, చార్టెడ్ అకౌంట్ చదివి చదివించండి, చదివించొద్దని ఎవరున్నారు, కానీ దాంతోపాటు దీన్ని చదివించండి, ఇస్లాంని ఇది చదివించడం మనం. ఆడు మనకు తెలియకుండానే మన కొడుకు ఇస్లాంకి దూరం అయిపోతున్నాడు లోపల నుంచి. ఆడు ఏ ఛానల్ చూస్తున్నా మనం చూద్దామండి, ఎప్పుడు కూర్చొని ఆడేం ఫాలో అవుతున్నా మనం చూద్దామండి, చూడండి కదా. తర్వాత ఇంకొకటి డిబేట్ పెట్టాడు, డిబేట్ యూట్యూబ్ ఛానల్లోనే. ఆ డిబేట్ ఏంటి అనుకున్నారు, హదీసు ప్రవక్త వారు ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోయిన 200 సంవత్సరాల తర్వాత రాయబడింది, అవునా కాదా అని చెప్పి అడిగాడు. అవునా కాదా, నిజమేనా కాదా, ఎవరో చెప్పట్లేదండి, నిజమేనా కాదా. కదా హదీసు గ్రంథం ప్రవక్త వారు ఉన్నప్పుడు రాయబడ్డా, ప్రవక్త వారు ఈ లోకం నుంచి వెళ్ళిన తరువాత ఇమాం బుఖారీ, ఇమాం ముస్లిం, ఇమాం తిర్మిజీ, ఇమాం నిసాయి, ఇబ్నే మాజా, అబూ దావూద్, దారే కుత్ని, ఇమాం బైహకి, ఎంతో మంది ధార్మిక పండితులు ధార్మిక గ్రంథాలు ఇవన్నీ కూడా పుస్తకాల రూపంలో తయారు చేశారు. వీడికి డిబేట్ ఏం పెడతాడు, ప్రవక్త వారి మాటలు ప్రవక్త గారి కాలంలో రాయబడలేదు, చాలంగా అంటాడంటే. అనగానే మనోళ్ళు ఏమనుకుంటారు, నిజమా ఆ రోజుల్లో లేవా హదీసులు, అయితే మనం అన్ని హదీసులు చదువుతున్నాం, అయ్యో తెలియక హదీసులు చదివేస్తున్నామే. నిజం భయ్, యూట్యూబ్ లో పెద్ద వర్క్ జరుగుతుంది దీనికోసం. ఇంకొకటి అంటాడు, మీ స్త్రీలకి హక్కులన్నీ కూడా అనిచేస్తుంది ఇస్లాం, ఎలాగో చెప్పనా, మగవాడికి ఆస్తిలో ఎక్కువ హక్కు అంట, ఆడదానికి ఆస్తిలో తక్కువ హక్కు అంట, సూరా నిసా ఫలానా ఆయత్ ఫలానా నెంబర్ అంటాడు. అనగానే తీసి చూస్తాడు, అయ్యో అలాగే ఉంది కదా, ఆడవాళ్ళకేమో తక్కువ అంత అన్నాడు అల్లా, మగవాళ్ళకేమో ఎక్కువ అన్నాడు, ఇదేంటిది అర్థం కాదు. నమ్మేశాడు కదా, మైండ్ లో కూర్చుండిపోయింది కదా, ఇంకదే పురుగులా తిరుగుతూ ఉంటది, ఎక్కడో ఖురాన్లో తేడా ఉంది, ఎక్కడో ఖురాన్లో తేడా ఉంది, ఎక్కడో ఖురాన్లో తేడా ఉంది అని చెప్పి. కానీ ఆడవాడికి ఆస్తి హక్కు పావలా అయితే మగవాడికి 1000 రూపాయలు ఎందుకు చెప్పాడో తెలుసా అల్లా, ఏం భయ్, ఆడవాడికి పావలా 25 పైసలు, మగవాడికి 50 పైసలు, ఎందుకని ఆడపిల్లకి పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళిపోద్ది, మగవాడికి భార్యను చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి, 2 బాధ్యతలున్నాయా, పిల్లలు చూసుకోవాలి, 3 బాధ్యతలున్నాయా, ఆడపిల్లకి బాధ్యతలే లేవు, పెళ్లి చేసుకుంది వెళ్ళిపోయింది. అందుకే అల్లా అన్నాడు, ఆడపిల్లకి పావలా వంతు, మగవాడికి 1000 రూపాయల వంతు, 50 పైసలు వంతు. ఇది అడిగితే తెలుస్తాడయ్యా మనకి, కానీ ఇదన్నీ మనం అడగం తెలుసుకోం కదా. ఆడెవడో యూట్యూబ్ లో డిబేట్ అంటాడో మనోడికి కపేలు తగిలేస్తుంది, అయ్యో నిజమే కదా. మరి మీరు ఏదైతే అల్లా అంటున్నారో, ఈ అల్లా కంటికి కనపడ్డు ఉన్నాడని అక్కడికి అక్కడ ఆధారాలు లేవు అసలు ఎక్కడా కూడా, మీరు చూపించగలరా ఛాలెంజ్ అంటాడు. మీలో ఎవరైనా మంచి అత్తర్లు నా ద్వారా మీ ఇంటి వరకు కొరియర్ ద్వారా రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్ 9642383498కి కాంటాక్ట్ చేయండి. మీకు మార్కెట్లో దొరికేటువంటి రేటు కంటే మంచి రేటు మరియు అంతకంటే మంచి క్వాలిటీ అత్తర్లు నేను పంపుతాను ఇన్షాల్లా. అదేవిధంగా మీరు ఎప్పుడు ఉమ్రాకి వెళ్తున్నారు అఫ్రోజ్ భాయ్ అని చెప్పి చాలామంది అడిగారు. వారందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే, అక్టోబర్లో నేను స్వయంగా ఉమ్రాకి బయలుదేరుతున్నాను సోదరులారా సోదరీమన్నారా, మీలో ఎవరైనా అక్టోబర్లో ఉమ్రాకి మాతో రావాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. జజాకుమల్లాహు ఖైరా.